కథ వినవే నీదే అయినా నీ కస్సను సార్ మీరు ఎందుకు రాక్షసి టీం ఎంచుకున్నారు ఎవరైనా చెప్పండి. శిరీష్ అన్న మీరే చెప్పారు అమ్మాయిలు అబ్బాయిలు వదిలేస్తే ఏమవుతారని. సరే మీరైతే రెండు తీశారు బట్ మా ఇప్పుడైతే నిజంగా నేను చెప్పలేకపోతున్నాను క్విజ్ రౌండ్ కూడా చెప్పగలను. ఇప్పుడైతే టై లేదా అటు ఇటు నేను అసలు ఇద్దరు ఎర్ర తీశారు. సరే మరి క్విజ్ రౌండ్ అయ్యాక చూద్దాం మరి. ఓకే క్విజ్ రెడీ. శిరీష్ గారి ఫస్ట్ మూవీలో చిన్న పిల్లోడి ఉండే ప్రాబ్లం ఏంటి? పేరు బెస్ట్ ట్విస్ట్ వచ్చింది. బాపురే ట్విస్ట్ వచ్చింది. అది నా ఫ్యాన్ అలా ఉండాలి ఫ్యాన్. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ మై రాక్షసి మ్యూజిక్ డైరెక్టర్ మన అనుగ్రహం గారు ఇష్టపడి ఉండండి. మన లాస్ట్ ఇయర్ మార్క్ కూడా వచ్చారు. ఈజీ క్వశ్చన్లు అడిగేశారు వాళ్ళకి ఆన్సర్ చెప్పేస్తున్నారు. టీచర్ క్విజెస్ ఉన్నట్టు ఉన్నాయి. టీజర్లో కిస్సెస్ ఉన్నాయి కదా? ఓ చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? టీజర్ లో అయితే 5 ఉన్నాయి. 5 కిస్సెస్. మా సినిమా హీరో ఎక్కడ ఉన్నా హీరోనే బ్రో. నేను ఏదో ఇక్కడ ఉన్నాను కదా అని 5 నిమిషాలు వెళ్ళిపోయాక వాళ్ళు మిగిలేదు. మీరే మీరే చూసుకుని అమ్మాయిని బాగా ఫైనల్గా రిజల్ట్ నేను చెప్పాల్సిందేనా? ఒక్క 5 మినిట్స్ తర్వాత రిజల్ట్ చెప్పచ్చా? చాలా కన్ఫ్యూజన్ పడేసి ఇలాగే సేమ్ ఊర్వశ రాక్షస సినిమా చేసినప్పుడు కూడా అమ్మాయి ఏంటని చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఏ థీమ్కి వెళ్ళాలని చెప్పలేకపోతున్నాను. కాసేపు డిబేట్ అయ్యాక ఒక 5 మినిట్స్ డిసైడ్ చేయగలమో ఎటే పడాలని చెప్పి నాకైతే రెండు వైపు ఇలా మ్యాగ్నెట్ లాగుతూ ఉంది. మేము ఎందుకు ఊర్వశ ఉన్నాం అంటే ఇట్స్ ద రియల్ బ్యూటీ బ్రో. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఇట్ హౌ దే లుక్స్ హౌ దే డ్రెస్ అప్ హౌ దే బిహేవ్ ఎవ్రీథింగ్ అవన్నీ కలిపి ఒక ఊర్వశ కిందకి వస్తుంది. రాక్షసులు అలా ఎందుకు అంటారంటే అమ్మాయిని ఓకే ఇట్స్ అబౌట్ దేర్ ఓన్ డెసిషన్. వాళ్ళు సొంతంగా ఉమెన్ ఎంపవర్మెంట్ తో కొంతమంది వాళ్ళు ఛాలెంజ్ ఫేస్ చేసి వాళ్ళు సైడ్ నిలుస్తున్నారు. ఇక్కడికి వచ్చే వరకు ఇది కిమ్స్ కాలేజ్ అనుకున్నాను. మీ ఉత్సాహం చూస్తుంటే ఇది జెమ్స్ కాలేజ్ అనిపిస్తుంది. అమలాపురం అంటే అల్లు శిరీష్ గారికి కూడా చాలా ఇష్టం. అందుకే ఆయన రెండో సినిమా అటు అమలాపురం పాట రీమిక్స్ చేశారు. అలాగే ఇందాక తమ్ముడు ఎవరు టీజర్ లో 5 కిసులు అన్నాడు. ఇంకా లోపల చాలా ఉన్నాయి దాచం. సో కలిసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. మీ లెక్చరర్స్ గారిని డీన్ గారిని ఒకరోజు హాలిడే అడిగి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. శిరీష్ గారిని ఆశ్రయించడానికి ఈసారి అన్నగారిని కూడా రమ్మందాం. ఆయన వస్తే మీరెవరో తగ్గేదేలే. ద హీరో యూత్ స్టార్ అల్లు శిరీష్ గారిని టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. ఒకసారి మనం మాట్లాడుకునే ముందు నా సినిమా టీజర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. చాలా మంది మిస్ అయ్యి ఉంటారు. ఒకసారి ప్లే చేయమంట. సరే టీజర్ చూసారు కదా, ఇప్పుడు చూడబోతుందా సినిమా? వస్తా వస్తా ఒక్క నిమిషం. ఇందాక టీం నుంచి 5 కిసెస్ అని చెప్పారు. ఎవరు బాబు నువ్వు అసలు ఇన్నిసార్లు టీజర్ కట్ చేసు నాకే గుర్తులేదు. నేను చూస్తే ఇప్పుడు నువ్వు చెప్పాక నేను కౌంట్ చేసుకుంటే కరెక్ట్ అనిపించింది బాబోయ్. సరే ఇప్పుడు ఊర్వశి టీమా రాక్షసి టీమా డిసైడ్ చేయడం నేను చాలా ఆలోచించాను.
ఊర్వశి టీమ్ ఒక నిజం చెప్పాలంటే డాన్స్ ఇద్దరు బాగా చేశారు. ఊర్వశి టీమ్ ఒక్క స్టెప్ ఎక్కువ బాగా చేశారు నా ఫీలింగ్. కానీ మీరు ఒక ఆన్సర్ తప్పు చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మీరు అనుప్రూపించి చెప్పారు. అనుప్రూపించి ఒక పాట చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు అచ్చు రాజమ్మని. సో మీరు ఒక పాయింట్ పోగొట్టుకున్నారు. సో అలా చూస్తే లెవెల్ అయింది, టై అయింది. సో నేను ఇద్దరు నా వాళ్ళే, ఇద్దరు నా టీమే. సో నాకు ఊర్వశి కావాలి, రాక్షసి కావాలి. సో ఇట్స్ అట్ టై. థ్యాంక్ యూ ఇద్దరు పార్టిసిపేట్ చేసినందుకు. చాలా బాగా చేశారు. డ్యాన్స్ కానీ డిబేట్ కానీ మీరు చెప్పిన టాపిక్స్ కానీ, అసలు గౌరవం సినిమాలో ఆ కుర్రోడికి ఆటిజం ఉంటుందనే విషయం నేనే మర్చిపోయాను. అసలు అది మీరు గుర్తుంచుకొని చెప్పారంటే మీరు మామూలు సినిమా పిక్చర్లు కాదు మాస్టర్. సరే ఇంతసేపు నా కోసం ఇక్కడ ఉండి వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అమలాపురం మెగా ఫ్యామిలీ అడ్డ అంటారు. నీ జోష్ చూస్తుంటే నిజం అనిపిస్తుంది. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ వచ్చి స్టూడెంట్స్ అందరినీ కలుసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు చైతన్య రాజు గారు, చైర్మన్ గారు, మా ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన వ్యక్తి, మా మామగారు కానీ, మా డాడీ, మా అందరికి బాగా తెలుసు. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను. ఎండి రవివర్మ గారికి, డీన్ ఆనంద్ ఆచార్య గారికి. ఒఫీషియల్గా మీ అందరి ముందు సినిమా రిలీజ్ కోసం మీకు హాలిడే డిక్లేర్ చేశారు, థ్యాంక్స్ చెప్తారా? మరి ఖచ్చితంగా సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూడండి. మామూలు ఎనర్జీ కదా. అలాగే మన ఎక్స్పీరియన్స్ బ్యాచ్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేయడానికి జిఎం రమేష్ గారు, అలాగే అనంత్ వర్మ గారు, మీ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. మీ ఉత్సాహం చూస్తుంటే ఇంకా కష్టపడి ఇంకా స్టెప్పులు వేసి ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఇంకా హిట్లు ఇచ్చి మీ ముందు రావాలి. మళ్ళీ కలుసుకుందాం, బట్ అప్పటి వరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.